Hi friends, welcome to the Deekshi's Beauty World. Iroju mana hairstyle practice chesedani kosam dummy stands, two types of dummy stand ela fix cheskovalani cheppesi manam ee class lo aithe manam telusukuntam randi friends. Hi friends, iroju dummy stand ela fix cheyalani cheppesi ఈ టూ టైప్స్ ఆఫ్ డమ్మీ స్టాండ్ ఎలా సెట్ చేయాలని చెప్పేసి మనం ఈరోజు క్లాస్లో అయితే మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. నార్మల్గా డమ్మీ మనం తీసుకున్నప్పుడు వచ్చేసి ఇలాంటి స్టాండ్ ఫ్రీగా అయితే ఇస్తారు. అది ఇలాగా పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి ఉంటుంది. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని చెప్పేసి ఫస్ట్ తెలుసుకుంటాము. దాని తర్వాత పెద్ద డమ్మీ స్టాండ్ ఎలా ఫిక్స్ చేయాలని చెప్పేసి మనం తెలుసుకుంటాం, సరేనా? ఇలాగ డమ్మీ స్టాండు ఇలాగ చిన్నది ఇలాగ పార్ట్ వైజ్గా అయితే ఇచ్చేసి ఉంటారు. దాన్ని ఫస్ట్ ఇలాగ రౌండ్గా ఉంటుంది కదా, తీసుకునేసి ఇది ఉంటుంది చూడండి, బాల్ వైజ్గా ఉంటుంది కదా, అది కిందకు వచ్చేటట్టు ఇది పైకి పోయేటట్టు ఇలాగైతే ఫిక్స్ చేసుకోండి ఫస్ట్, సరేనా? ఇలా ఫిక్స్ చేసుకునేసి తర్వాత ఇది ఈ పార్ట్ తీసుకోండి, సరేనా? ఈ పార్ట్ తీసుకునేసి దీంట్లో వచ్చేసి ఇది రొటేట్ చేసుకునేసేయండి. దీంట్లో రొటేట్ చేసుకునేసి చిన్నగా ఇలా రెండు ఇచ్చుంటారు, కిందకు ఒకటి పైకి ఒకటి అన్నమాట. దీన్ని వచ్చేసి ఇక్కడ పైన టేబుల్కి వచ్చేసి సాఫ్ట్గా అలా ఉండేదానికి దీనికి వచ్చేసి ఇలాగ ఫిక్స్ చేయండి దీన్ని, ఓకేనా? దీన్ని ఇలాగంటే టైట్గా ఫిట్టింగ్గా పట్టుకునేదానికి టేబుల్ని ఇలాగ మ్యాట్ లాగా ఒకటి ఇచ్చున్నారనమాట, దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసేయండి. దాని తర్వాత ఈ స్క్రూని కింద నుంచి ఫిట్ చేసుకునేదానికి ఇలాగ టైట్ చేసుకొని పైకి రానివ్వండి. ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత దీనికి బేస్ చేసుకునేదానికి చూడండి పెద్ద హోల్గా ఉంటుంది, అది వచ్చేసి ఈ స్క్రూకి వచ్చేసి ఫిట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఈ స్క్రూకి వచ్చి ఫిట్ చేసుకునేసామంటే మనం టేబుల్కి మనం ఫిట్ చేసేటప్పుడు టైట్గా పట్టుకునేదానికి బాగుంటుంది అన్నమాట, సరేనా? ఇప్పుడు ఇంతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇది బాగా ఫిట్ చేసుకున్నామంటే దీంట్లో వచ్చేసి మనం డమ్మీ వచ్చి ఫిక్స్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? దీంట్లో వచ్చి మనం డమ్మీ ఫిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చి టేబుల్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టేబుల్కి ఇలా ఉండి ఇలాగా సన్న టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్కి ఇలా పెట్టుకునేసి కిందది కానీ ఇలాగా టైట్ చేసేసామంటే ఇది ఆడకుండా ఇలానే ఉంటుందన్నమాట. దీనిపైన మనం డమ్మీ ఫిక్స్ చేసుకోవాలి, ఓకేనా? ఈ ఫిట్టింగ్ అయితే ఇలాగా చేసేసాము. ఇది ఇలా ఫిట్ చేసుకునేసి ఈ డమ్మీకి వచ్చేసి ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్కి వచ్చేసి ఇది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఫిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఏదైనా టేబుల్ ఉంటే ఆ టేబుల్కి మనం ఈ సైజ్ కరెక్ట్గా అది ఎంత సైజు ఉందో చూసుకునేసి ఆ టేబుల్కి వచ్చి ఇది ఫిక్స్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. చూడండి, ఈ డమ్మీ స్టాండ్ వచ్చేసి ఈ సెంటర్ పార్ట్లో ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా ఫిట్ చేసుకునేసి కిందది వచ్చేసి మనం ఇలాగ టైట్గా ఫిట్ చేసుకునేసామంటే డమ్మీ స్టాండ్ వచ్చేసి టైట్గా ఉంటుంది, ఓకేనా? ఇలాగ మీకు ఎంత ఇదిగా ఉండాలో అలాగ ఎంత టైట్ కావాలో అంత టైట్గా ఈ డమ్మీ స్టాండ్ వచ్చేసి ఇలాగ ఈ టేబుల్కి ఇలా ఫిక్స్ చేసుకునేసేవాలి, ఓకేనా? ఆ డమ్మీ ఆడనంత వరకు ఇలాగ ఫిక్స్ చేసుకునేసి తర్వాత మీరు ఈ డమ్మీని హెయిర్ స్టైలింగ్కి ఇలాగ యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి డమ్మీ స్టాండ్ వచ్చేసి మనం ఫిక్స్ చేసేసినాం చూడండి, ఇలాగైతే మన ఫిక్సింగ్గా ఉంటుందన్నమాట, ఓకేనా? ఇప్పుడు వచ్చి ఈ పెద్ద డమ్మీ స్టాండ్ వచ్చేసి ఎలా ఫిక్స్ చేయాలని చెప్పేసి మనం చూస్తాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇలా కింద రబ్బర్ బ్యాండ్ వచ్చి ఉంటారు, ఆ రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా తీసేసేయండి. తీసేసి ఇక్కడ మనం కాల్ బ్యాలెన్స్ పెట్టుకునేదానికి ఇలాగైతే ఇచ్చుండారు. ఇక్కడ త్రీ టైప్స్ అయితే ఇక్కడ ఫిట్ చేసుకునేదానికి త్రీ టైప్స్ అయితే ఇలాగ ఇచ్చున్నారు. ఇది కొంచెం లూజ్ చేసుకునేసి మనకి ఎంత హైట్ కావాలో అలాగా హైట్గా అయితే తీసుకోవచ్చు, సరేనా? ఇక్కడ కొంచెం లూజ్ చేసుకున్నామంటే ఇది కొంచెం లూజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకు ఎంత హైట్ కావాలో అంత హైట్గా ఇలాగా తీసుకోవచ్చు. తీసుకునేసి కింద దాన్ని మళ్ళీ ఫిట్ చేసేయండి, టైట్గా ఫిట్ చేసేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడైతే నేను ఇది ఫుల్గా ఫిట్ చేసేసాను చూడండి. ఈ డమ్మీ స్టాండ్ మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు.
కింద వచ్చేసి ఫస్ట్ ఇలాగా ఇది కొంచెం లూజ్ చేసుకునేసి దాని తర్వాత ఇది కొంచెం వెడల్పుగా స్టాండ్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇవి వచ్చేసి మనం హెయిర్ స్టైల్ చేసేటప్పుడు ఇక్కడ కాలు పెట్టుకున్నామంటే ఇది కొంచెం ఆడకుండా బ్యాలెన్స్గా ఉండేదానికైతే ఈ ప్లేట్స్ అయితే ఇచ్చుండారు. తర్వాత మనం హైట్ చేసుకునేదానికి వచ్చేసి ఇవి స్క్రూస్ అయితే ఇచ్చున్నారు కదా, కొంచెం లూజ్ చేసుకునేసి మనకి ఎంత హైట్ కావాలో కొంచెం ఎత్తుకునేసి మన టైట్ అయితే చేసుకోవచ్చు సరేనా. అలాగనే దీనిపైన ఇంకో హైట్ చేసుకునేదానికి ఇంకోటి కూడా ఇచ్చున్నారు. ఇది దీనిపైన మనకు ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్గా డమ్మీ వచ్చేసి ఎడ్ సైడ్ కావాలో ఫిక్స్ చేసుకునేదానికి ఇది కొంచెం రొటేట్ చేసుకునేసి ఇది కూడా కొంచెం ఫిట్ చేసుకునేసేవచ్చు. ఫైనల్గా మనం డమ్మీ అయితే ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట సరేనా. మనం తీసుకున్న డమ్మీ చూడండి, ఈ హోల్లో వచ్చేసి కరెక్ట్గా పెట్టి మనం ఇలాగా ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఫిక్స్ చేసుకుంటే మన హెయిర్ స్టైల్స్ వచ్చేసి ఎంత ఇది చేస్తే కూడా కొంచెం ఆడకుండా బాగుంటుందన్నమాట. మనం ఎంత హైట్ ఉన్నామో దాని తగినట్టు ఇలాగా డమ్మీస్ అయితే సెలెక్ట్ చేసుకునేసి మన హెయిర్ స్టైల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫుల్గా మన డమ్మీ అయితే సెట్ చేస్తున్నాం చూడండి. ఇలాగా ఇంత హైట్లో అయితే మనం డమ్మీ అయితే సెట్ చేసుకున్నాము. ఇలా మీరు కొనేది ఒకేసారి ఇలాగా పెద్ద స్టాండ్ మంచి డమ్మీ కానీ కొనుక్కున్నారంటే మీకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ వచ్చి హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ చేసుకునేదానికి అంతా మనకైతే బాగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో నుంచి బేసిక్ హెయిర్ స్టైల్స్ నుంచి ఎలా రెడీ చేసుకోవాలనేసి మనం క్లాస్ అయితే చూస్తాము. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా బ్యూటీషియన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.